మరో అగ్ని ప్రమాదం. బాలనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చెన్నారెడ్డి నగర్ ఒక పరిశ్రమలో అగ్ని ప్రమాదం. భారీగా ఎగిసిపడుతోన్న మంటలు, భయంతో బయటకు పరుగులు తీసి కార్మికులు. గతంలోనూ ఇదే పరిశ్రమలో 2 సార్లు అగ్ని ప్రమాదం జరిగిందంటోన్న స్థానికులు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దాంట్లో ఫైర్ అయిందండి అని చెప్పారు. ఇమీడియట్గా నేను తర్వాత చూశాను ఫైర్లో, పెయింట్ బూత్లో ఫైర్ అయింది. పెయింట్ బూత్ వాళ్ళు కట్ చేస్తుంటే, ఎగ్జాస్ట్ పైప్స్ కట్ చేస్తుంటే ఫైర్ దాంట్లో ఉన్న పెయింట్కి ఫైర్ అంటుకొని రివర్స్ ఫైర్ అయ్యి పెయింట్ బూత్ అవి కాలిపోయినాయి. దీని మీద మేము మా దగ్గర ఫైర్ బాల్స్ అవన్నీ ఉన్నాయి అని కంట్రోల్ చేయలేకపోయారు. ఫైర్ ఎక్స్టింగ్విషర్ కంట్రోల్ చేసింది. మేము అన్నీ కరెక్ట్గా లీగల్గా ఏం కావాలో చర్యలు తీసుకున్నాం. ఇంతకుముందు కూడా 2 సార్లు అయిందని చెప్పండి. 2 సార్లు అయింది, 2 సార్లు అయింది. మేము కేసులు కూడా పెట్టాము. సార్ అయినా కూడా మళ్ళీ ఫైర్ అయ్యి ఎందుకు ఎందుకు జరుగుతుంది? సేఫ్టీ ప్రికాషన్స్ అంటే ఇది రెగ్యులర్ ప్రొసీజర్లో కాదు జరిగింది, మెయింటెనెన్స్లో జరిగింది. ప్రొసీజర్స్లో రెగ్యులర్ ప్రొడక్షన్ యాక్టివిటీలో సేఫ్టీ అని చూసుకుంటారు. అది కూడా వాళ్ళు మెయింటెనెన్స్ అప్పుడు వాడు షీట్ కట్ చేస్తున్నప్పుడు పవర్ ఆన్ చేశారు. హ్యూమన్ మిస్టేక్, అటువంటి జరగకుండా జాగ్రత్తగా తీసుకు. దానివల్ల మూత్రాలు జరిగిందా సార్? ఇప్పుడు అసలు దెబ్బలు కూడా ఎవరికి తగలేదు. ఓన్లీ కొంచెం పెయింట్ బూత్ కాలిపోయింది. ఆస్తి నష్టం ఎంతవరకు? అది లోపల చూడాలి. ఆస్తి నష్టం నేను అదే ఆస్తి నష్టంతో మనకు అవసరం లేదు. మెయిన్గా దాంట్లో వర్కర్స్కి ఏమైనా దెబ్బ తగిలిందా అది ఇంపార్టెంట్. దాని తర్వాత ఇటువంటి నెక్స్ట్ టైం ఫ్యూచర్లో జరగకుండా ఏం సేఫ్టీ మెషర్స్ తీసుకోవాలని వాళ్ళు గైడ్ చేస్తారు. ఇప్పటికి 3 సార్లు జరిగింది కదా సార్, మీరు ఇంతవరకు మరి గైడ్ చేసిన దాన్ని కూడా ప్రెషర్ ఇదే కంటిన్యూ అవుతుంది కదా? గైడ్ చేయడం అంటే మెయింటెనెన్స్ లైన్ అని చెప్తున్నాను కదా. ఏదైనా మెయింటెనెన్స్ లైన్ వాళ్ళు చేసేటప్పుడు మెయింటెనెన్స్ ఒకటే మెయింటెనెన్స్ చేయరు కదా. వాళ్ళు పెయింట్ అది కట్ చేస్తున్నారు, షీట్ కట్ చేస్తున్నప్పుడు కరెంట్ ఆన్ చేశారు. దానికి మనం ఎక్కడి నుంచి గైడ్ చేయగలుగుతాం? వీళ్ళు ఒకటే కంపెనీ కేసులో 2-3 చోట్ల కంపెనీ రన్నింగ్ చేస్తున్నట్టు. అంటే అంటే ఒకటే కంపెనీ ఇప్పుడు ఇక్కడ ఉన్నది, వేరే దగ్గర లైసెన్స్ ఉన్నాయి లీగల్. మ్యాక్సిమం 6 మంత్స్లో ఇవన్నీ వెళ్ళిపోతున్నాం. పశ్చిమ బెంగాల్ పదవి తీసుకున్నారు, వెళ్ళిపోతున్నారు. మీరు లీగల్ ఏమైనా తీసుకోబోతున్నారు సార్? కోట్ల కేసు వస్తాను. వాట్ ఈస్ ద మిస్టేక్? దాని మీద డెఫినెట్గా ఫైల్ పెట్టి వస్తుంది. ఓకే.